జనసేన కార్యకర్తలందరికీ జనసేన సలాం. రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏదైతే విశాఖపట్నంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆత్మహత్యకు పాల్పడినటువంటి కార్మికుడి యొక్క కుటుంబాన్ని పరామర్శతో పాటు డీసీఏ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి విశాఖపట్నం బేస్ కార్మికులు ఎవరైతే ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ అనేటువంటి దానికి వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమానికి తమ వంతు మద్దతు తెలపడానికి మన అధినేత వెళ్తున్నటువంటి ఈ సమయంలో డ్రెడ్జింగ్ సంబంధించినటువంటి కొన్ని క్లుప్తమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని కార్యకర్తలందరితో పంచుకునేటువంటి చిన్న ప్రయత్నం ఈ వీడియో రూపంలో చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విధంగా ఏవైతే మలినాలు వాటర్ బెడ్స్ కింద హార్బర్స్లో ఏర్పడి ఒక నౌకాయానానికి సంబంధించి నౌకా వర్తక వ్యవస్థకి సంబంధించి నౌక రావడం అన్లోడ్ చేయడం లేదా లోడ్ చేసుకుని వెళ్లడంలో ఈ కింద ఉన్నటువంటి మలినాల వల్ల నౌక సైతం తిరగబడిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయో అట్లాంటి ప్రమాదాలను నిర్వహిస్తూ 1976 నుంచి కూడా కొన్ని వందల మంది కార్మికుల యొక్క కృషితో ఈ హార్బర్ మెయింటెనెన్స్కి పాల్పడుతున్నటువంటి డీసీఏ యొక్క కార్మికుల యొక్క కష్టాన్ని మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో ప్రప్రథమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఈ నౌకాయాన వ్యవస్థ ఏదైతే ఈ సీ ట్రాన్స్పోర్టేషన్ ఈ నేవీ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది ఉన్నదో దానికి మూల కారణం అది అలా సుఖంగా ఉండడానికి సుగమంగా ఉండడానికి కారణమైనటువంటి ఈ నౌకాయాన వ్యవస్థని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కార్మికుల యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి. ప్రైవేటైజేషన్ తర్వాత ఎంతోమంది యొక్క కార్మికులు తమ ఉపాధిని కోల్పోయేటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి. ఆ కార్మికుల యొక్క భయాందోళనలు ఆత్మహత్యలకు పాల్పడకుండా మనం ఉన్నాము అనేటువంటి ధైర్యం ఇవ్వడానికి వెళ్తున్నటువంటి మన నాయకుడికి మనందరం కూడా బాసటగా నిలిచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర కేబినెట్ యొక్క నిర్ణయాన్ని ఏదైతే 73.74% ఉన్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం షేర్స్ని కూడా ఎవరో అబుదాబీ కంపెనీకి అమ్మాలనేటువంటి ఆలోచన ఉపసంహరించుకున్నటువంటి దాకా కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని జనసేన అధినేత చెప్పినటువంటి విధంగా